మనల్ని ఇరికేయడానికి రాలేదన్న, మా షాన్ ఎందుకు ఇట్లా దొరికాడని తెలుసుకోవడానికి వచ్చా. ఏం జరిగిందన్న? అసలు ఏం జరిగిందన్న? మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు, మళ్ళీ ఏం చెప్పాలని. అంటే అట్లా కాదన్న, అంటే మేము ఎట్లా దొరికినా ఏం చెప్పినా కానీ కూడా మీరు ఒకటి ఫిక్స్ అయి ఉంటారు కదా కోసం. అస్సలు ఫిక్స్ అవ్వకుండా వచ్చాను నేను. ఎందుకంటే నాకు అంటే తెలుగు వారికి నిజంగా అన్న, మీరు ఒక తెలుగు వారికి దొరికిన ఆణిముత్యం చాలా రోజుల తర్వాత ఒక అద్భుతం హైదరాబాద్లో తెలంగాణలో దొరికింది. మరి అలాంటి మిమ్మల్ని కాపాడుకోవడం కూడా మాకు అవసరం. కానీ రాహుల్ అన్న ఎందుకు వెళ్తున్నాడు? ఎప్పుడు వచ్చినా పబ్బు ఇష్యూస్ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్, ఇదేరా ఇంత గొప్ప పేరు సంపాదించి ఏంటన్నా ఇది? అందరు ఏమంటారు, ఊకో కాక అంటారు అన్న. చేసినవి సరే, వివాదాలలో రెండు మూడు వివాదాలలో చిక్కిండొచ్చు అన్న, మరి చేసిన మంచి పనులతో 99 నుంచి 100 ఉన్నాయి కదా అన్న. అవి ఎక్కడ పోవన్న? మరి వాటిని ఎవరు గుర్తించారే అన్న? ఎందుకు గుర్తించందే రాహుల్ ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడా? మిమ్మల్ని ఒక బిగ్ బాస్ విన్నర్ ని చేసుకున్నారు. చెడుగులు ఉంటదన్న, ఎందుకు దొరికినావు ఏం సంగతి అంటే దానికి రీజన్ లేదు, మనం చెడ్డ పని చెయ్యము. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుందని నమ్ముతావు లేదా? అంటే మరి ఇంత చెడు అన్న, అంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే అది ఎప్పుడు అన్న? జమానా ఎన్ని జమానాలకు ఒక్కటో చెప్తే మేము రెడీగా ఉంటాం. అంటే లేదన్న, మిమ్మల్ని ఒక అద్భుతం లాగా చూసుకుంటున్నాం, కొంచెం వీటికి దూరంగా ఉండొచ్చు కదన్న. 100% ఇప్పుడు మొన్ననే మీ పాట కూడా విన్నాం, ఏది డ్రగ్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్. ఎస్, ఆ పాటలు పాడుతుంటే అన్న సూపర్ అనుకునే లోపే అదే డ్రగ్ కేసులో బుక్ అవ్వడం ఎట్లా ఉంది అసలు? అంటే ఏం లేదన్న, సి ఆ రోజు నార్మల్గా వెళ్ళినట్టే, ఇక ఆ రోజు వీకెండ్ ఉండే, ఇక మా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు. ఓకే ఓకే. అట్లా బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉండే దాంట్లో ఒకళ్ళు. సరే అని పోయినాము. పోయిన తర్వాత జనరల్ ఏంటంటే అన్న, మన ఈ హైదరాబాద్లో కొన్ని హోటల్స్ ఉన్నాయి. అవును. అవి 4 o'clock వరకు ఓపెన్ ఉంటాయి. అవును. ఆ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మేము కూడా ఏమనుకొని పోతామంటే కూడా, సరే ఇక్కడ బందైనా కానీ కూడా సరే అక్కడ కొంచెంసేపు సెలబ్రేట్ చేసుకొని పోవచ్చు కదా అని ఇంటెన్షన్లో పోతాం. కానీ అడిగి పోయేదో డ్రగ్స్ కొట్టాలనో చేయాలనో కాదు. ఆ రోజు నైట్ కూడా ఒక 2 o'clock 1:45 to 2 మధ్యలో రైడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన సమక్షంలో ఎందుకు రైడ్ జరుగుతుంది ఏం సంగతి అని మాత్రం స్పష్టంగా ఎవ్వరు తెలియదు. ఓకే. జస్ట్ వచ్చి 20 మంది టాస్క్ ఫోర్స్ ఎంట్రీ ఇచ్చారు పబ్లిక్. సరే నేనేమన్నా, ఇక నేను మా ఫ్రెండ్స్ ఉండే, సరే రా చెక్ చేసుకొని వెనకాలకు పోదాం మనము, వీడియోలు చేస్తున్నారు గలీజ్ ఉంటుందని అని అంటే సరే అని చెప్పేసి వెనకాల పోయాను. ఇక అందరికన్నా లాస్ట్ మూమెంట్లోనే కిందికి దిగిన నేను. ఓకే. ఫస్ట్ వెళ్ళిపోదామని ట్రై చేసిన వాళ్ళకి చెప్పి, ఎందుకు చెక్ చేస్తారు ఏం సంగతి, నేను వెళ్తాను నాకు ఇది ఇష్టం లేదు అని అంటే, లేదు సార్ మీరు వెళ్ళడానికి అలౌడ్ లేదని చెప్పి, అలౌడ్ లేదంటే సరే అని చెప్పేసి ఆగినాం. ఆగిన తర్వాత చెక్ చేసారు, అందరు చెక్ చేసారు, నాకు కూడా చెక్ చేసారు. ఓకే. చెక్ చేసుకుంటారు కదా అని చెప్పేసి మళ్ళీ నార్మల్గానే ఉన్నాం. ఇంకా టైం దాడుతూ ఉన్నది, 2:50 2:30 అయింది, 3 అవుతుంది. ఇంకా 3 o'clock మెల్లమెల్ల ఒక్కళ్ళని దింపేసరికి, నేను కార్ ఎక్కేసరికి 3 అయింది. అక్కడికి స్టేషన్ తీసుకుపోయారు. స్టేషన్కి రావాలి సార్, మీరు రావాలంటే సరే పోదాం అనుకున్నాను నేను. ఓకే. అంటే నాకు కూడా డౌట్ అయితే వస్తున్నది, ఏదో జరిగింది క్లబ్లో. అప్పటికి కూడా తెలియదా ఏం జరిగిందని? మేము పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత అంటే డౌట్ అనేది ఒకటి ఉందన్న మైండ్లో, ఏదో సంథింగ్ ఏదో జరిగింది క్లబ్లో. డ్రగ్స్ అనే సంగతి మాత్రం ఎవరు మాట్లాడతలేదు, ఏ టాస్క్ ఫోర్స్ అతను కూడా మాట్లాడలేదు. ఓకే ఓకే. డైరెక్ట్ స్టేషన్ తీసుకుపోయినాము. అప్పటికే సూచనలు కొడుతున్నాయి, అంటే పక్క వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా, సో అప్పుడు కొంచెం అవగాహన కొడుతుంది. కానీ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మాత్రం క్లారిటీ లేదు. ఓకే. స్టేషన్ తీసుకుపోయారు. స్టేషన్ తీసుకుపోయి యాజ్ ఇట్ ఈస్ ఒక 2-2.5 hours 3:30 కల్లా స్టేషన్ పోయినాము. మార్నింగ్ 6 మళ్ళీ ఏసీపీ సాబ్ నన్ను లోపల పిలిచేసి, ఏంది కథ ఏంటంటే, లేదు సార్ సారీ లేట్ నైట్ ఎందుకు పోతుంది అది కదా, సారీ సార్ అది కానీ చెప్పినాం. నాతో పాటు ఇంకో సెలబ్రిటీ కూడా ఉండే, అండ్ అయిన తర్వాత డీటెయిల్స్ ఇచ్చేసినాం. డీటెయిల్స్ ఇచ్చేసి ఇంకా మేము వెళ్తున్నామని బయటికి వచ్చేసినాం. ఇక అంతే. ఓకే ఓకే ఓకే. అంటే ఇక బేసిక్ డౌట్ అన్న, అంటే అందరికీ ఉన్న ఇప్పటిదాకా ఉన్న డౌట్ ఏంటంటే, ఆ పబ్లోకి ఓటీపీ ఎంట్రీ ఉంది, ఎవరైనా ఓటీపీ ఉంటేనే వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. సో అది కూడా డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే అమ్ముతున్నారో ఆ డ్రగ్స్ చేసే వాళ్ళే ఆ ఓటీపీ యాప్ కూడా క్రియేట్ చేశారని విన్నా. సో మీరు అందులో సభ్యులా? లేదన్న, అంటే మీరు అడిగే క్వశ్చన్ తప్పులేదు, కానీ మీరు డెఫినెట్లీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లాగో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అవును. దానికి ఇప్పుడు నేను లేను అంటే బయట ఆల్రెడీ ఉన్నానని కమెంట్లు వస్తున్నాయి. ఓకే రైట్. ఇప్పుడు ఆ కమెంట్లో నేను ఎట్లా కొట్టిపాడాలో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎప్పటివరకు అయితే క్లీన్ షీట్ ఇవ్వరు. అవును. దీంట్లో వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు ఫలానా
వ్యక్తులు లేరు. దాంట్లో ఎవరో ఇద్దరు ముగ్గురు ఏమో తీసుకుని వచ్చాను, అది కూడా తెలియదు. ఎందుకంటే మార్నింగ్ టీవీ న్యూస్లో చూస్తే డ్రగ్స్ దొరికింది, ప్యాకెట్లు చూపించారు దేంట్లో మీడియా ఛానళ్ళల్లో. డీసీపీ సాబ్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చింది, అంతవరకు కూడా అసలు అక్కడ డ్రగ్స్ కొడుతున్నారా లేదా చెకింగ్ అయితే ఏదో సంథింగ్ ఏదో జరిగింది క్లబ్లో డ్రగ్స్ గురించి చెక్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఉండేది. అట్లా అని చెప్పి పోలీసు వాళ్ళకి కూడా మేము ఏమీ ఇట్లా సహకరించామని చెప్పలేదు. సరే పదండి సార్ స్టేషన్కి వస్తాను, నాదేం ప్రాబ్లమ్. సరే మీరు తీసుకున్నారా తీసుకోలేదు పక్కన పెడితే మీరు ఆ లిస్టులో ఉన్నారా? తీసుకున్నారా తీసుకోలేదు అనకుండా, నేను డెఫినెట్లీ తీసుకోలేదు. తీసుకుని ఉంటే నన్ను వదలరు ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లారిటీ మెయింటైన్ చేయండి. అంటే ఒకటన్నా, అంటే ఇప్పుడు అంటే ఇది అనొచ్చో లేదో నాకు తెలియదు, ఆఫ్ ద రికార్డ్ లాగా అనుకొని ఆన్ ద రికార్డ్ మాట్లాడదాం. అంటే కేటీఆర్ సార్ మీకు బాగా తెలుసు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బాగా దగ్గర. ఇంక ఇట్లాంటి లిస్ట్ తీస్తే మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరో ఫోన్ కొట్టి మిమ్మల్ని బయటికి విడిపించి ఉండొచ్చుగా. ఎందుకు బయటికి, ఎందుకు ఫోన్ చేయాలి, ఎందుకు? అరే రాహుల్ మనోడు ఎన్వెస్టర్గా ఎందుకు ఎందుకు అడగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తప్పు చేసినా అడగాలి వాళ్ళని? అంటే ఒకవేళ తీసుకొని ఉంటే అంటున్నా, రాహుల్ వదిలిపెట్టరు అంటే ఎందుకు వదిలిపెట్టారు? రాహుల్ ఇస్ ఎ బిగ్ సెలబ్రిటీ, నాకేం బోల్డ్, అంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పెద్ద పెద్దోళ్ళ దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నాకు చెకింగ్ చేశాడు వదిలేస్తారేమో అని అనుకున్నా, అన్నా చేయలేదు, స్టేషన్ తీసుకోలేదు. మనం తప్పేం చేయలేదు కదా, సరే పోయి నార్మల్ ఏదో స్టేషన్లో డీటెయిల్స్ తీసుకొని పంపిస్తారేమో అనుకున్నా, అది జరగలేదు. వెయిట్ చేయించారు మార్నింగ్ 6:00 దాకా, 6:00 లాస్ట్కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఇచ్చి వచ్చేసినాం బయటికి. అప్పుడు కొంతమంది ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు బయట ఉండే, ఇక బయటికి వచ్చేసినాం. మార్నింగ్ లేచి చూస్తే న్యూస్ అంతా స్ప్రెడ్ అయింది. ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక డెఫినెట్లీ మనము ఎవరైనా హెల్ప్ తీసుకుంటూ ఉండే, మనం తప్పే చేయలేదు. ఎందుకు మనం ఆడికి వెళ్ళి పారిపోవడం ఎందుకు, క్లబ్ నుంచి స్టేషన్ పోకపోవడం ఎందుకు, వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వకపోవడం ఎందుకు? అంటే ఫోన్ చేస్తే మన ఏదో ఇవ్వబోతుంది అని అన్నట్టు డ్రగ్స్ కేసులు అన్నట్టు వాటి గురించి రెడీ అంటే నీ అమ్మ నేను అర్థమైందా? సరే ఇప్పుడు కాదు, వాళ్ళు ఉన్నదే అందుకు కదా, మనల్ని విడిపించడానికే కదా, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నదే మనల్ని విడిపించడానికి కదా. నాది హెల్ప్ అడిగే సిచ్యువేషన్ కాదు, ఆడ సిచ్యువేషన్ వేరేగా ఉన్నది. నా దగ్గర నా ఫోన్లు నా దగ్గరనే ఉన్నాయి. నేను పోలీసు వాళ్ళతో డీసీపీ సార్తో మాట్లాడడానికి ట్రై చేస్తుండే, అసలు ఏంది సార్ ఏం సంగతి బట్ నో బడీ వాజ్ ఇన్ కాంటాక్ట్. ఓకే, జస్ట్ మమ్మల్ని తీసుకువేరు, నిలబెట్టారు, మార్నింగ్ దాకా వెయిట్ చేయించారు, ఇది తీసుకున్నారు, డీటెయిల్స్ తీసుకున్నారు, పంపించేసినారు. ఓకే, దీనికి అడ్డంగా దొరికిపోయిన రావుల్ డ్రగ్స్ కేసులు. అయితే దీనికి ఇంకోటి ఉందన్న, ఆ వీడియోస్ చూడండి, మీరు చూసారా బయటకు వచ్చాక? ఇట్లా మీ కళ్ళు ఇట్లా అట్లా మత్తులో తేలిపోతూ ఇట్లా ఇట్లా ఉన్నాయి ఇట్లా. సో అంటే మీరు చేసినంత యాక్టింగ్ చేయలేదు అన్నాడు. యాక్టింగ్ కాదన్న అది, ఇట్లా ఏదో పార్టీకి పోయినప్పుడు అయితే కొంచెం బూజ్ అయితే చేసినాం, మరి పడిపోయేంత కాదు. ఓకే, మీరు చెప్పినంత కళ్ళు మూసుకోవేంత కాదు. అంటే కెమెరామెన్ బహుశా కెమెరామెన్ తప్పు, అది కెమెరామెన్ తప్పేం కాదు, ఫుటేజ్ లేదు కనిపిస్తే అదే కెమెరామెన్ చూపిస్తాడు. అంటే కాదు అన్న, ఇట్లా మరీ క్లోజ్ పెట్టేశాడు మీకు మొత్తం, ఇట్లా ఇట్లా కనబడుతుంది ఇట్లా. అంటే ఇక కొంచెం ఆ రిజెంబ్లెన్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం నడుస్తుంది అన్న సంగతిలో అన్న మనం టెన్షన్లో ఉండొచ్చు. అవును, మనకి అర్థమైందా, నానా రకాల రీజన్స్ ఉంటాయి అన్న. సో డెఫినెట్లీ నా ఫేస్ అయితే నాకు అట్లా కనబడలేదు. నేను హోస్టల్లోనే ఉన్నా, హోస్టల్లో ఉన్నా కాబట్టి మంచిగా స్టేషన్కి పోయాను. హోస్టల్ లేకపోతే ఎవరో లొల్లనే చేస్తాను ఏమో.